నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యాపార చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ విజయవంతం. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన భారత్ బంద్కు సంఘీభావం తెలిపిన పలు రాజకీయ పార్టీలు. సోమవారం జరిగిన డయల్ యువర్ డిఎం కార్యక్రమానికి నాలుగు ఫిర్యాదులు. మారిస్పేట ఎన్సీఆర్ స్కూల్లో 25వ తేదీ శనివారం అర్ధరాత్రి జరిగిన ఘటనలో వాచ్మెన్ కు షోకాస్ నోటీసులు జారీ చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం తెలిపారు. సోమవారం చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం పాఠశాలలో జరిగిన ఘటన తీరును పరిశీలించారు. సీసీటీవీల ద్వారా యువకుడు ఏ విధంగా పాఠశాల ప్రాంగణంలోకి వచ్చాడో తెలికించి పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 11.5 గంటల సమయంలో యువకుడు పాఠశాలలోకి ప్రవేశించి కొన్ని గదుల యొక్క తాళాలను పగలగొట్టాడని, ఆర్వో ప్లాంట్ బ్యాటరీని తొలగించి బయటపడేశాడని, సామాన్ల గదిలో ఉన్న కోడిగుడ్లను పగలగొట్టి వాటి యొక్క సొలను పుస్తకాలు సంచులు బియ్యం బస్తాలపై వేశాడని తెలిపారు. ఇది ఆకతాయిలు చేసిన పనిగా ఆమె అభివర్ణించారు. ఇదిలా ఉండగా యువకుడు లోపలికి వచ్చినది డ్యూటీలో ఉన్న వాచ్మెన్ గుర్తించలేదని చెబుతున్నారని, ఈ విషయంలో అతనికి షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సయ్యద్ ఖాలిద్ నసీం పేర్కొన్నారు. కాగా అదే రోజు సాయంత్రం పాఠశాల వద్ద విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిందని, దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందేమోనన్న కోణంలో కూడా పరిశీలిస్తున్నట్లు సయ్యద్ ఖాలిద్ నసీం పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిన్న 21వ వార్డులోని ఎన్సీఆర్ఎం స్కూల్లో నిన్న అంటే 25వ తేదీ రాత్రి ఒక విచిత్రమైన దొంగతనం జరిగింది. దీన్ని దొంగతనం అనటం కంటే ఆకతాయితనం అనటం బెటరేమో. నిజంగా ఇక్కడ వాడు చేసిన భీభత్సం అంతా ఇంత కాదు. ఈ గుడ్లు పగలగొట్టి స్కూల్ బ్యాగ్స్ మీద బుక్స్ మీద వేసి అక్కడ పుస్తకాలన్నీ చిందరవందర చేసి తలుపులు పగలగొట్టి ఆర్వో ప్లాంట్లో కూడా బ్యాటరీ తీసి పక్కకు తీసి స్విచ్ లై వేసి దాదాపు 10 తాళాలు తీశాడు, పగలగొట్టాడు. అయితే విచిత్రం ఏంటంటే వాచ్మెన్ ఇక్కడే ఉన్నాడు, అతనికైతే ఏమి వినిపించలేదంట. వాచ్మెన్ కూడా సీసీ కెమెరాల్లో కనిపించాడు ఈ దొంగతో పాటు. ఐ రియల్లీ కండెమ్ దిస్ యాక్ట్. అసలు వాచ్మెన్ ఉండి అతను ఏం డ్యూటీ చేస్తున్నాడండి? నేను అతనికి షోకాజ్ నోటీస్ పంపిస్తాను. ఈ విధంగా డ్యూటీలు చేస్తే మన స్కూల్లో పిల్లలకి సేఫ్టీ ఏముంటుంది? అయితే పోలీసులు టైంలో వచ్చి పిలవగానే వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకొని బాగానే రియాక్ట్ అయ్యారు. తొందరలో ఈ ఆకతాయిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆశిస్తున్నాను. అదే రోజు ఈ స్కూల్లో చిన్న గొడవ జరిగిందంట. బహుశా ఈ దొంగతనానికి దానికి రిలేషన్ ఉందేమో అనుకుంటున్నాను. రెవెన్యూ శాఖలో ప్రధానమైన జమాబంది కార్యక్రమంపై కేఆర్ఆర్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ నాయుడు రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సోమవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆయన జమాబందీ కార్యక్రమంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్ నాయుడు మాట్లాడుతూ కొద్ది సంవత్సరాలుగా జమాబందీ కార్యక్రమం అమలు జరగడం లేదని, దీనిలో పెండింగ్ లో ఉన్న వాటిని పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తెనాలి వచ్చినట్లు తెలిపారు. ప్రధానంగా జమాబందీ కార్యక్రమంలో విఆర్ఓల విధి విధానాలపై ఆరా తీశామన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ సర్వే భూరక్ష పథకాలపై ఆరు మండలాలకు సంబంధించి 53 గ్రామాలను మొదటి ఫేజ్ లో ఎంపిక చేయడం జరిగిందని, దీనిలో సర్వేకు సంబంధించి సమస్యలు తలెత్తకుండా పిఓఎల్ఆర్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని, ఈ క్రమంలో ముందుగానే రికార్డులను పరిశీలించేందుకు అధికారుల ఆదేశాల మేరకు తెనాలి వచ్చినట్లు భాస్కర్ నాయుడు తెలిపారు. మన గౌరవ కలెక్టర్ గారు కొన్ని కొన్ని మండలాలను కొందరు కేటాయించారు. దాంట్లో భాగంగా ఈ తెనాలి మండలాన్ని నాకు కేటాయించారు. ఈ జమాబందీ గురించి ఏమేం చేయాలి, ఎలా చేయాలి, ముఖ్యంగా విఆర్ఓలు గ్రామ లెక్కలు ఒకటి నుంచి 11 ఉన్నాయి. వాటిలో 9 ఇప్పుడు అకౌంట్స్ మనకు ఉన్నాయి, 2 బర్త్ అండ్ డెత్ మా పంచాయతీరాజ్కి వెళ్ళాయి, అలాగే మున్సిపాలిటీలు అయితే మున్సిపాలిటీకి వెళ్ళాయి. ఈ 9 లెక్కలు కూడా ఏ విధంగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, ఈ ఫసలి వారీగా ఎలా చేస్తున్నారు, వాటిలో ఏమైనా లోటుపాట్లు అయితే చూసి జమాబందీని షెటిల్ చేయాలి. ముఖ్యంగా ఇక్కడ వాటర్ రేట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఈ జమాబందీకి ఇంపార్టెంట్ ఉంది, అది చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశ ప్రకారం రావడం జరిగింది. అలాగే ఇప్పుడు చాలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జగనన్న భూ సర్వే అలాగే భూరక్ష పథకము చాలా ఇంపార్టెంట్ ఉంది. వాటిలో ఈ తెనాల్ డివిజన్లో సబ్ కలెక్టర్ గారు అలాగే అగ్రికల్చర్ వాళ్ళందరూ కలిసి కూడా ఈ రీసర్వే కోసంగా మొదటి దఫాలో ఫస్ట్ క్లస్టర్లో 6 మండలాల్లోని 53 గ్రామాలను సెలెక్ట్ చేసి ఉన్నారు. వాటిలో ముఖ్యంగా రీసర్వే జరగాలంటే పిఓఎల్ఆర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, ముఖ్యంగా రైతులందరికీ కూడా వీలైనంత వరకు పాస్బుక్లు ఇచ్చేస్తే రీసర్వే చేసేటప్పుడు సమస్యలు ఎక్కువ ఉండవు అనేటువంటి ఉద్దేశంతోనే ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జాతీయ రైతు సంఘాల పిలుపు మేరకు చేపట్టిన భారత్ బంద్కు మద్దతుగా టీడీపీ నాయకులు పట్టణంలో బంద్ పాటించారు. పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వచ్చి దేవీచౌక్, గాంధీ చౌక్ల మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు వెళ్లి బంద్ను పాటించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన వ్యవసాయ చట్టాల ప్రకారం రైతుకు మద్దతు ధర నిర్ణయించుకునే అధికారం ఉండదని, అది పూర్తిగా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని, దీనిని టీడీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు, మాజీ మంత్రివర్యులు మా ప్రియతమ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సూచనల మేరకి మేమంతా కూడా రైతాంగ సమస్యల మీద ఏదైతే భారత్ బంద్ పిలిపించారో దానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. తెలపడమే కాకుండా ఈ నల్ల చట్టాలను ప్రయోగించిన కేంద్ర ప్రభుత్వం వెనక్కి అడుగు వేయాలని చెప్పి, ఈ నల్ల చట్టాలు ఏవైతే కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయో, రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయో, అవన్నీ కూడా కన్సిలియేషన్ యాక్ట్ ప్రకారంగా, మరొకటి మీకు చెప్పాలంటే అనేక విధాలుగా కోర్టులకు వెళ్ళటానికి రైతులకు అవకాశం లేకుండా ఒక సబ్ డివిజనల్ అథారిటీకి అధికారం, జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాల్లో ఉన్న దారుణమైన ఉదంతాలని చదివిన ప్రతి వ్యక్తి, మేధావులందరూ కూడా ఇవన్నీ కూడా మనకి రేపు ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ మార్కెట్ యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాటిని కూడా కేంద్రం తను కబళించి ఈ చట్టాలను బలవంతంగా రుద్దినందుకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉద్యమానికి మేము మద్దతు తెలుపుతూ ఉన్నాం. దాదాపుగా 10 నెలలు అవుతుంది, ఇంతవరకు 550 మంది చనిపోయారు. ఇప్పటి వరకు కూడా వారిలో చలనం కలగలేదు. మరి ఆ రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దానికి మద్దతుగా పార్లమెంట్లో తీర్మానం చేసి ఈరోజు ఇక్కడ వ్యతిరేకంగా ఈ యొక్క బంద్ను సమర్థించడం అనేది హాస్యాస్పదమైన విషయం. మరి ఇలాగా రైతు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కేవలం భారతదేశానికి ఎన్నుముకైనటువంటి రైతుకి నష్టపరిచే విధంగా, రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకుండా, రైతాంగం కొన్ని నిత్యావసర వస్తువులకు విపరీతంగా రేట్లు పెరిగినా సరే, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగినా ఏమాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకోకుండా రైతాంగాన్ని అధోగతి పాలు చేయడం అనేది దుర్మార్గం, దురదృష్టకరం. దీన్ని మరి మేమంతా కూడా ముక్తకటంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇక్కడ ఆలపాటి రాజా గారి నేతృత్వంలో, మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరి ఈ యొక్క బంద్ చేయటం, ఇది ఈ చట్టాలను మార్పు చేసే వరకు కూడా తెలుగుదేశం పార్టీ అవిశ్రాంతంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా అని చెప్పి.
కార్యక్రమంలో పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్, దుగ్గిరాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వంగ సాంబ్రెడ్డి, ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి జెట్టి రేణుక, గుమ్మడి ప్రసాద్, కుదరవల్లి శ్రీనివాసరావు, పాతర్ల రమేష్, వేమూరి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసి కనీస మద్దతు ధర చట్టం చేయమని గత 10 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు ఆందోళన చేస్తున్నా గానీ మోదీ ప్రభుత్వం పట్టించుకోనందుని భారత్ బంద్ చేపట్టాల్సి వచ్చిందని, చట్టాలు రద్దు చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి తెలిపారు. 500 రైతు సంఘాల పిలుపు మేరకు రాజకీయ పార్టీల మద్దతుతో సోమవారం పట్టణంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. సిపిఎం పట్టణ కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ, దేశానికి అన్నం పెట్టి రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు గుండె వంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. ఇది భారతదేశంలో రైతాంగం యొక్క పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ 3 చట్టాల వల్ల భవిష్యత్తులో మేము వ్యవసాయం చేయడం సాధ్యం కాదు. మా బాధలు ఆలకించండి, మా నాయకులతో చర్చలు జరపండి, వాళ్ళ యొక్క డిమాండ్లు ఏవైతే ఉండే వాటిని పరిష్కరించండి అని చెప్పేసి గత 10 నెలలుగా దేశవ్యాప్తంగా రైతు సంఘ నాయకులు తిరుగుతూ ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులు పెడచెవిన పెట్టిన సందర్భంలో గత్యంతరం లేక రైతు సంఘాలందరూ భారతదేశ ప్రజానీకరణ విజ్ఞప్తి చేసినాయి. ఈ కేంద్ర ప్రభుత్వం చాలా నిరంకుశంగానూ నియంతృత్వంగానూ వ్యవహరిస్తూ ఉంది. మా బాధలు ఆలకించే పరిస్థితిలో లేదు. అందుకని 27 తారీఖు నాడు బంద్కు పిలిపించాం. ఈ దేశంలోని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా మా న్యాయమైన కోరికలకు మద్దతుగా బంద్లో పాల్గొనండి. బంద్లో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మా తరఫున మాకు మద్దతు తెలియమని చెప్పేసి కోరటం జరిగింది. అదేవిధంగానే ఇవాళ దేశంలో ఒక పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లులకు అనుకూలంగా ఓటేసిన పార్టీలు కూడా తమ తప్పుని పొరపాటుని గ్రహించి ప్రజా సంఘాలు ప్రజలు చేస్తున్న పోరాటాలకు తలవగ్గి ఇవాళ ఈ బంద్కు సహకరించాల్సిన పరిస్థితి వచ్చింది. సిపిఐ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు మాట్లాడుతూ, నిత్యావసర సరుకుల చట్టం రద్దు కావడం వల్లనే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. తొలుత మున్సిపల్ కార్యాలయాన్ని ముయించి మెయిన్ రోడ్, గాంధీ చౌక్, చిందావూర్ పార్క్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ప్రైవేటు విద్యా సంస్థలు, బ్యాంకులు, ఎల్ఐసి సంస్థలను ముయించారు. దాదాపు ఇప్పటికే 600 మంది పైగా రైతులు మరణించారు. అనేక దేశాల్లో పార్లమెంట్లో సైతం భారతదేశంలో జరుగుతున్న రైతాంగం ఆందోళన గురించి చర్చించడం జరిగింది. కానీ మన పార్లమెంట్లో కనీసం ఏమాత్రం కూడా చర్చ లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న మోడీ వైఖరిని మేము రైతు సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదేదో రైతులకు సంబంధించింది కాదు. 1956 నిత్యావసర సరుకుల చట్టం కూడా రద్దు చేయటం వలన ఇవాళ అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ శక్తులు ఎన్ని వేల లక్షల టన్నులైనా సరే గోడౌన్లో ఆహార ధాన్యాలు నిల్వ చేసుకుని ఎంత ధరకైనా అమ్ముకునే స్వేచ్ఛ ఇచ్చారు. ఈనాడు మోడీ గారు చెప్పేదంటే, మేము రైతుల స్వేచ్ఛకి మేము వందనాలని తొలగించాం. 75 సంవత్సరాల్లో ఏ రాజకీయ పార్టీ చేయని పని మరి బీజేపీ చేసింది. ఎక్కడైనా సరే రైతు తను పండించిన పంటని అమ్ముకోవటానికి స్వేచ్ఛిచ్చామని కళ్ళబొల్లి కబుర్లు మోసపూరిత మాటలు చెప్తున్నాడు. ఇది సాధ్యమయ్యేదా? కార్యక్రమంలో షేక్ హుస్సేన్ వలి, ఎన్ రాజ్యలక్ష్మి, ఎం వెంకటేశ్వర్లు, ముద్దన సాంబశివరావు, రాచూరి వెంకటేశ్వర్లు, మాచెల్ల శివయ్య, ఆర్ శివారెడ్డి, బొల్లిమంత కృష్ణ, ఎస్ఎఫ్ఐ నాయకులు షేక్ ఇనాయతుల్లా, భువన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ డిపో ప్రాంగణంలో జరిగిన డయల్ యువర్ డిఎం కార్యక్రమానికి 4 ఫిర్యాదులు వచ్చాయని డిపో మేనేజర్ టి శ్రీనివాసరావు తెలిపారు. రేపల్లె తెనాలి మార్గంలో బస్సు సర్వీసులు పెంచాలని ఒక ఫిర్యాదు, చిన్నపులివరిలో స్కూల్ విద్యార్థులకు అనుగుణంగా బస్సు సమయం మార్చాలని, బస్సులో మాస్కులు లేకుండా ప్రయాణికులు ఉంటున్నారని, నందివెలుగు జంక్షన్ వద్ద బస్సు యొక్క సమయ వేళలను తెలిపే బోర్డు ఏర్పాటు చేయాలని, డయల్ యువర్ డిఎం కార్యక్రమంలో ప్రయాణికుల నుండి ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సూచనలు తెలియపరచాలనుకున్నా ప్రతి నెల జరిగే డయల్ యువర్ డిఎం కార్యక్రమం ద్వారా తెలియపరచాలని విజ్ఞప్తి చేశారు. అవునులో ఏంటంటే, ఇప్పటికే ఇవాళ్ళకే రద్దీ ఎక్కువైపోయి బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కంప్లైంట్స్ ఉన్నాయి ట్రాఫిక్ అడ్వైజరీ మీటింగ్లో కూడా. అందువల్ల గుంటూరు బస్సులకి అవకాశం ఉండదు. ఇప్పుడు బస్టాండ్ నుంచి వచ్చి టీటీ వచ్చేసరికి ఫిక్స్ తగ్గండి. ఈరోజు డయల్ యువర్ డిఎంకి 4 ప్రయాణికుల నుంచి ఫోన్స్ వచ్చాయి. అందులో
ఒకటేమో రేపల్ల తెనాల రూట్లో బస్సులు పెంచమని, ఇంకోటేమో కొలి చిన్నపులివారి దగ్గర స్కూల్ పిల్లల కోసం అని మన ప్రస్తుతం ఉన్న టయాన్ని కొంచెం మార్చమని చెప్పి మాట్లాడటం జరిగింది. అలాగనే నందివెలుగు జంక్షన్ దగ్గర టైమింగ్ బోర్డు పెడితే బాగుంటుందని స్కూల్ మాస్టర్ ఒక సజెషన్ ఇచ్చారు. రేపల్లే బస్సుల్లో మాస్కులు లేకుండా కొంతమంది ట్రావెల్ అవుతున్నారు, కండక్టర్ గారిని వదిలేశారని చెప్పారని ఒక పాసింజర్ కంప్లైంట్ చెప్పారు. ఇది డైలీవరీ డీఎంలోనే కంప్లైంట్గా చెప్పారు. అది వారి దృష్టికి ఆ డీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పాము. ఈ నాలుగు వచ్చాయండి ప్రజెంటు. ప్రతి నెల ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దాంట్లో ఏదైనా ఇంపార్టెంట్ ఏంటి చేయండి, కంప్లైంట్స్ అంటే అది వేరేగా చేయొచ్చు. మనం ఏదైనా రవాణా విషయంలో ఏదైనా ఒక చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ కానీ ఏదైనా ఉంటే అవి మాట్లాడుకోవడానికి డైలీవరీ డీఎం వేదికగా ఉపయోగించుకోగలరని తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సోమవారం చేపట్టిన భారత్ బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. రైతు సంఘాలు వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ బంద్లో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని తమ మద్దతును తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో పట్టణంలో పలు వీధుల్లో పర్యటిస్తూ దుకాణాలను మూసివేస్తూ బంద్ పాటించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మద్దతును తెలిపినట్లు డాక్టర్ చందు సాంబశివుడు తెలిపారు. మన దేశంలో బీజేపీ పార్టీ అధిక సారథ్యంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలకి, వైఫల్యాలకి వ్యతిరేకంగా ఈ బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్ను పూర్తిగా జయప్రదం చేస్తున్నారు భారత ప్రజలందరూ కూడా. ముఖ్యంగా భారతదేశంలోని రైతులకు వ్యతిరేకంగా మూడు చట్టాలను తీసుకొచ్చి ఆ మూడు నెలల చట్టాలని పార్లమెంట్లో మెజారిటీ లేకపోయినా కానీ ఓటింగ్ తీసుకోకుండా పాస్ చేపించి దాని మీద 10 నెలలుగా ఎన్నో రైతు సంఘాలు ధర్నాలు చేస్తూ ఉద్యమాలు చేస్తూ 500 మందికి పైన రైతులు ప్రాణాలు కోల్పోయినా కానీ ఏమాత్రం క్షేమ పుట్టినంత నొప్పి కూడా లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పట్టించుకోకుండా చేస్తుంది రైతుల్ని. మీ మనకందరికీ తెలుసు, భారతదేశానికి వెన్నెముక రైతు జవాను. అలాంటి రైతులు లేకపోతే, అన్నదాతలు లేకపోతే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దెబ్బతింటుంది. ఈరోజు ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి వ్యవసాయదారుల్ని కిందకు నొక్కేటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ బంద్ జరుగుతుంది. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నూరు శశి, పెనుగొండ శివకుమార్, చందు అయ్యప్ప, మాదల పూర్ణచంద్రరావు, భీమా రమేష్, ఎస్ సుబ్బారావు, కే వీరయ్య, కే కోటేశ్వరరావు, బి శ్రీను, మోహన్, షేక్ మీరావళి, నామన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ సినీ పరిశ్రమను ఏ విధంగా దెబ్బతీసిందో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంతకు రెండింతలు దెబ్బతీసే విధంగా ఉందని జనసేన నాయకులు ఆరోపించారు. సోమవారం కొత్తపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఆయనపై ప్రభుత్వ మంత్రులు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఉందని, ప్రభుత్వం అన్ని విషయాల్లో వైఫల్యం చెందిందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పుకోక తప్పదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జనసేన ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. కరోనా అనేది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని, దేశ ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా దెబ్బతీసిందో మీరు తీసుకుంటున్న నిర్ణయాలు అంతకన్నా ఎక్కువగా దెబ్బతీస్తున్నాయి. ప్రతి రంగంలో పూర్తిగా ప్రతి రంగం, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ప్రతి రంగం కూడా దివాలా తీసే స్థితికి చేరిపోయింది. ఏ నిర్ణయం కూడా రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఉపయోగం లేకుండా పోయింది. నెల తిరిగేటప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కోల్పోయాం. కాంట్రాక్ట్ ఉద్యోగులకి కనీసం 9 నుంచి 10 నెలలు అవుతుంది జీతాలు వచ్చి, వాళ్ళ బతుకులు వర్ణనాతీతంగా ఉన్నాయి. వీటి గురించి మాట్లాడే మంత్రులు లేరు. కేవలం పవన్ కళ్యాణ్ గారు సినీ కార్మికులకి, సినీ పరిశ్రమకు వచ్చిన నష్టాల గురించి మాట్లాడుతూ ఉంటే మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయం తప్పు అన్న విషయాన్ని ఆయన చెప్తూ ఉంటే ఒక అవహేళనగా మాట్లాడటం మాత్రం రాష్ట్ర మంత్రివర్గం నేర్చుకుంది తప్ప
ప్రజా సమస్యల మీద కానీ ప్రజల గురించి కానీ పట్టించుకునే పరిస్థితి మాత్రం ఈ రాష్ట్ర మంత్రివర్గానికి లేదు. కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మీ మూలాలను గుర్తుపెట్టుకోండి. మొదట మీ మీద చాలా అభియోగాలు ఉన్నాయి. కొబ్బరి చెప్పులు వ్యాపారం చేస్తారు, కొబ్బరి చెప్పులు అమ్ముకున్నారు అని చెప్పి మీ మీద ఉన్నాయి. దేవాలయాల మీద దాడులు జరుగుతున్నా కానీ మీరు ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. దేవాలయాల మీద ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, మీరు ఎవరు అధైర్యపడద్దు అని ఒక భద్రత కూడా ప్రజలకు కలిపిలేని పరిస్థితుల్లో మీరున్నారు. అట్లాంటిది మీరా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది? ఆయన గురించి మాట్లాడటమే వేస్ట్ అంట. ఈయన పరిగెత్తుకుంటే వెళ్ళి సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నేను సార్ వెల్లంపల్లి శ్రీనివాస్ సార్ నా కోటేమని చెప్పండి సార్ అని అడిగిన రోజు ఇవాళకి మీకు గుర్తులేదేమో, మాకు ఇప్పటికి కూడా గుర్తుంది. సమావేశంలో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బండారు రవికాంత్, జిల్లా కార్యదర్శులు కృష్ణమోహన్ రాంబాబు, పట్టణ జనసేన నాయకులు భీమవరపు కోటిరెడ్డి, దివ్వెల మధుబాబు, వై రవికుమార్, కె శ్రీకాంత్, సీతారామరాజు, కె ప్రవీణ్, కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సోమవారం జరుగుతున్న భారత్ బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం వరకు నిలిపివేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల వరకు తెనాలి డిపో పరిధిలోని అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులను నిలిపివేయడం జరిగిందని, 12 గంటల తర్వాత యథావిధిగా బస్సు సర్వీసులను ప్రారంభిస్తామని, ఆర్టీసీ ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించగలరని డిపో మేనేజర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈరోజు నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా అన్ని జాతీయ పార్టీలు జాతీయ అపోజిషన్ పార్టీలన్నీ కూడా సమ్మె బంద్ పిలిపించాయి. అందులో భాగంగా ఈ రోజున మాకు వచ్చిన ఆదేశాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల దాకా బస్సులన్నీ కూడా నిలిపివేయటం జరుగుతుంది. 2 గంటల తర్వాత సర్వీసులన్నీ కూడా పునరుద్ధరిస్తాం. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి ఆ బస్సులు తిరిగే టైంకే బస్ స్టాండ్కి వస్తే బాగుంటుంది. ఈ మధ్యలో వచ్చి గ్యాదర్ అవ్వడము, వాళ్ళు ఎది బస్సులు పోతాయని చెప్పేసి వాళ్ళు వేరే అనుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఈ వేళల్ని గమనించుకొని మధ్యాహ్నం 12 గంటల తర్వాత బస్సులన్నీ స్టార్ట్ అయ్యి అన్ని రూట్లకి సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోండి. ఈలోపు ఉన్న సౌకర్యానికి మేము కూడా చింతిస్తున్నాం. ఇది సంఘీభావం తెలియజేసే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా దాన్ని సహకరించాల్సిందిగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా జరిగింది. ఈ బంద్ లో అన్ని వామపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పట్టణంలో బైకులపై తిరుగుతూ దుకాణాలను, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయిస్తూ బంద్ ను నిర్వహించారు. నా పేరు భువన్, తెనాలి టౌన్ ఎస్ఎఫ్ఐ సెక్రటరీ. రైతుల మద్దతుగా 5,000 రైతుల సంఘాలకు మద్దతుగా విద్యా సమస్యలు అనేది ప్రకటించింది. విద్యార్థులు కూడా ఈ వర్షంలో కూడా ఎంతో సహకరిస్తూ రైతుల మద్దతు కోసం పోరాడుతూ సమస్యలను పోరాడుతుంది. విద్యా సమస్యలు కూడా ఎస్ఎఫ్ఐ రైతులకి మద్దతుగా ఇస్తుంది. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే అంతమంది రైతులు వాళ్ళ సమస్యల మీద అక్కడ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది, కానీ కొన్ని వ్యాపార సంఘాలు ఏ బంద్ని సహకరించకుండా షాపులు ఓపెన్ చేస్తూ ఆల్రెడీ నోటీసులు ఇచ్చిన వాళ్ళకి ఏం పట్టనట్లు షాపులు ఓపెన్ చేస్తున్నారు. అలాగే ఈరోజు ఉదయం నుంచి వర్షం పడుతున్న ఎస్ఎఫ్ఐ మెంబర్సు, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు, అలాగే చదువుకుంటున్న ప్రతి విద్యార్థులు ఈరోజు ఉదయం నుంచి దాదాపు మధ్యాహ్నం 1 గంట వరకు ఎక్కడైతే షాపులు తెరుస్తున్నాయో, ఎక్కడైతే వ్యాపారస్తులు ఉన్నారో, ఎక్కడైతే బంద్కి మద్దతు ఇవ్వకుండా ఏ వ్యాపారస్తులు షాపులు తెరుస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి షాప్ మూపించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. అదేవిధంగా సిపిఐ లిబరేషన్ పార్టీ సోమవారం జరిగిన బంద్కు సంఘీభావం తెలుపుతూ బంద్ను పాటించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు కార్మికులకు నష్టం జరిగే విధంగా తీసుకువచ్చిన చట్టాలను రద్దు చేయాలని, రైతు వ్యతిరేక చట్టాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అసలు వాళ్ళు కనీసం మద్దతు ధర కోర రావాలని చెప్పి కోరుతున్నారు, కానీ ప్రభుత్వాలు వాళ్ళని పట్టించుకోవడం లేదు. వాళ్ళు రైతులే కాదంటారు, వాళ్ళకి ఉగ్రవాదులు సహాయం చేస్తున్నారంటారు.
వాళ్ళు వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తున్నారు. ఇప్పటికే పోలీస్ లాఠీ చార్జీలో చాలా మంది రైతులు అమరులయ్యారు. అలాగే ఈ కరోనా కష్టకాలంలో ప్రజలు నానా కష్టాలు పడుతుంటే ఈ ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్ రేట్లు పెంచారు, డీజిల్ రేట్లు పెంచారు, వంట నూనె ధరలు, గ్యాస్ ధరలు, అలాగే సిమెంటు, స్టీల్, ఐరన్ ఇలా ఒక్కటి కాదు, పప్పు నుండి ఉప్పు దాకా అన్ని ధరలు పెంచారు. అలాగే కొత్త కరెంటు ఛార్జీలు ట్రూ అప్ పేరుతో యూనిట్కి 23 రూపాయలు వసూలు చేస్తున్నారు. అలాగే చెత్తపన్ను 40 రూపాయలు వసూలు చేస్తున్నారు. అసలు ఏంటి ఆర్థిక దోపిడీ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజు ప్రతిరోజు నిత్యం ప్రజల్ని ధరల పేరుతో, ట్యాక్సుల పేరుతో దోపిడీ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇప్పటికీ ధరలు విపరీతంగా పెరిగిపోయా ఉన్నాయి. ధరలు అన్ని ధరలు పెరిగిపోయినాయి. గ్యాస్ ఈరోజు ఒక్కొక్క ఆడ మనిషి ఇంటికి గ్యాస్ తెచ్చుకోవాలంటే 1000 రూపాయలు పైనే పెరిగింది. గ్యాస్ తెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి ఈ ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం దిగిపోవాలనేది మా గట్టి అభిప్రాయం అండి. ఈ ప్రభుత్వం ఉన్నంతసేపు ప్రజల ప్రశాంతత ఉండదు, ప్రజలకి మంచి ఆహారం తినడానికి కూడా అవకాశం ఉండదు. ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి కరోనా వచ్చి చాలా మంది ఇళ్లలో తిండి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ అయితే పట్టించుకున్న దాఖలా ఎక్కడా లేదు, ఎవరు కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. అది కాక ఇప్పుడు విపరీతంగా ధరలండి. కరెంటు పేదవాళ్ళ గుడిచుల్లో కూడా ఇలా 2000, 3000, 1000 రూపాయలు అలా వస్తూ ఉంది కరెంటు బిల్లు. ఎలా దిగొచ్చి కడతారో మరి అర్థం కాని పరిస్థితుల్లో విపరీతంగా పెంచేసింది. ఆర్టీసీ ఉద్యోగస్తులకు ఎస్బీఐ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించినట్లు బోస్ రోడ్ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ వై శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఎస్బీఐ వారు అందిస్తున్న ప్రమాద బీమా పాలసీలపై ఉద్యోగస్తులకు అవగాహన కల్పించారు. సిఎస్పి అకౌంట్స్ గా ఉన్నవారికి, ప్రమాదంలో చనిపోయిన వారికి 40 లక్షల రూపాయలు, ఏదైనా అవయవాలను కోల్పోయిన వారికి 30 లక్షల ఇన్సూరెన్స్ తో ఇవ్వటం జరుగుతుందని, అదేవిధంగా సాధారణ మరణం చెందిన వారికి 5 లక్షల ఇన్సూరెన్స్ అందిస్తున్నట్లు ఎస్బీఐ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు తక్షణ రుణ సదుపాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుసంధానం జరిగింది. దానికి సంబంధించి ఉద్యోగస్తులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం జరిగింది. అందులో భాగంగా వారికి యాక్సిడెంటల్ డెత్ కనుక ఇన్సూరెన్స్ ఈ అకౌంట్స్ సిఎస్పి అకౌంట్స్ కింద కన్వర్ట్ చేసుకున్న అయితే ఆ సిఎస్పి అకౌంట్స్కి ఉద్యోగస్తులకి యాక్సిడెంటల్ ద్వారా ఏమైనా జరిగితే కనుక, ప్రమాదం జరిగినట్లయితే కనుక వారికి 40 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే వాళ్ళకి ఏమైనా పర్మనెంట్ డిజేబిలిటీ, ఏదైనా వైకల్యం చెందినట్లయితే కనుక దానికి 30 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇటువంటి కాకుండా సాధారణమైన మరణమైనా సరే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుంది. ఆ శాలరీ అకౌంట్స్ ఉన్న వాళ్ళందరికీ అత్యవసరంగా ఏదైనా లోన్ అవసరమైనా కానీ 2 నెలల పాటు నెట్ శాలరీని ఓవర్ డ్రాఫ్ట్గా ఇస్తుంది. దానికి ఎటువంటి గ్యారంటర్ ఏం అవసరం లేదు. అలాగే మా టైప్లో భాగంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధమైన శాలరీస్ ఇస్తారో ఆర్టీసీ కూడా గవర్నమెంట్లో వెళ్ళిన తర్వాత అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తక్కువ అతి తక్కువ వడ్డీతో 6 సంవత్సరాల గడువుతో కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం టి శ్రీనివాసరావు, మార్కెటింగ్ మేనేజర్ వి సాంబశివరావు, ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. మండల కేంద్రం అమృతలూరులో భారత్ బంద్ కార్యక్రమం విజయవంతమైంది. అఖిలపక్షం పిలుపు మేరకు సోమవారం అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఈ బంద్లో పాల్గొన్నారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలను మూసివేయించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నేత ప్రసాద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపుతున్నారని విమర్శించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధర ఉండాలన్నారు. సిపిఎం పార్టీ నాయకులు బొనిగల అగస్టిన్ మాట్లాడుతూ, ఢిల్లీ సరిహద్దుల్లో గత 11 నెలలుగా లక్షలాది రైతులు నల్ల వ్యవసాయ మరియు కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించడంలో భాగంగా వందలాది రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే అన్ని నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో, బోర్డర్లో 11 నెలలుగా వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే కనీసం ఈ ప్రభుత్వం ఈ చట్టాలను రద్దు చేయడానికి ముందుకు రాకపోగా ఇంకా నిరంకుశమైనటువంటి ఆ ఉద్యమాన్ని అణచడం కోసం విస్తృత ప్రయత్నాలు చేస్తా ఉంది. ఎండనక, వాననక, చలిలో కూడా లక్షల సంఖ్యలో ప్రజలు ఆందోళన చేస్తా ఉంటే ఈ ఆందోళనకి ప్రభుత్వం ముందుకు రావట్లేదు. అందుకోసం దేశవ్యాప్తంగా ఈ రోజు బంద్కి పిలుపు ఇవ్వడం జరిగింది.
మోడీ ఆర్థిక విధానాలను వ్యతిరేకించాలని, అదేవిధంగా ప్రైవేటీకరణను ఆపాలని, అదేవిధంగా ఈ వ్యవసాయ చట్టాలను, విద్యుత్ బిల్లుల సవరణను అన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంది. అట్లాగే పెట్రోల్ డీజిల్ రేట్లని మరి ఎంతో పెంచుతున్నారు. మరి మనం వాస్తవంగా ఆలోచిస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు మరి లీటర్ 40 రూపాయల కాడ పెంచితే సంవత్సరానికి దరిదాపుగా మరి 300 రోజులు వాడుకున్న 12,000 రూపాయలు అవుద్ది. ఇలా మోటార్ సైకిల్ ప్రతి పేదవాడికి ఉంది. అట్లాగే ఒక ఆటో తోలుకోవటం, మరి ఒక ట్రక్ ఆటో తోలుకోవటం, అటువంటి వాళ్ళకి రోజుకు 2-3 లీటర్ల ఆయిల్ కాల్చినా కూడా 120 రూపాయలు అవుతుంది. మరి వాడికి మరి ఎంత నష్టమో మీరు ఆలోచించండి. అట్లాగే గ్యాస్ రేటు మహిళలకి అవి కూడా పెంచడం, నిత్యావసర వస్తువులు పెంచడం. ఇవి కాకుండా మీరు గతంలో చూడండి, 2018-19లో ఒక కౌలు చేసే రైతుకు ఎకరానికి 25,000 పెట్టుబడి పెడితే మరి 30 బస్తాలు అయ్యాయి. ఈ రోజున 35,000 పెట్టుబడి పెట్టాలి. ఆ రోజున 1,500 కొన్నారు, ఈ రోజున 1,250 కొంటున్నారు. అంటే ఖర్చులో 10,000 పెరిగింది. మరి మనం అమ్ముకునే దాంట్లో కూడా 7,000 తగ్గుతుంది. మరి ఎంత నష్టమో చూడండి. కౌలు రైతులు 100-80% మరి పేదలే మరి వ్యవసాయం చేసేది. ఈ కార్యక్రమంలో దేవరపల్లి అంబేద్కర్, కొత్తపల్లి రవీంద్రబాబు, వీరగంధం శ్రీనివాసరావు, కాళేశ తాత నాగేశ్వరరావు, నార్ల రాజా, చేకూరు శ్రీను, జ్యోతుల బసవేశ్వరరావు, షేక్ మౌలాలి, చీపినాపి సుబ్బారావు, గెల్లి సత్యనారాయణ, పరిచూరు శ్రీనివాసరావు, దేవరకొండ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ విజయవంతం. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన భారత్ బంద్కు సంఘీభావం తెలిపిన పలు రాజకీయ పార్టీలు. సోమవారం జరిగిన డయల్ యువర్ డిఎం కార్యక్రమానికి 4 ఫిర్యాదులు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.